ప్రైజ్ లార్డ్. పరిపూర్ణ సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధ రక్తములు నన్ను శుద్ధి చేసావయ్యా. మనసున్నా మహారాజు నీవేనని మహిమతోని సంగమును నింపావయ్యా. మహతల మహారాజా నీకే వందనం, మహిమతో విచ్చేయువేలా నేను సంధించెను. మహతల మహారాజా కే వందనం, మహిమతో విచ్చేయువేలా నిన్ను సంధింతును. పరిపూర్ణ సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేసావయ్యా. దేవునికి మహిమ కలుగునగాక. మహోన్నతుని స్వరము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? దేవుని సన్నిధి మీ మధ్యకు తేవటానికి చాలా సంతోషపడుతూ ఉన్నాం. మంచిది, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మహోన్నతిని స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరిని కూడా మీరు దర్శించి వారందరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ నామ మహిమ కొరకు, ఘనత కొరకు వారిని హెచ్చించి వారు అనేక మందిని రక్షణలోనికి నడిపించినట్లు కృప చూపండి. ఈ కార్యక్రమం మేలుకరంగా మార్చండి. ఏసునామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుని వెంబడించేటువంటి ప్రజలు ఏ విధంగా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు అనేటువంటి సంగతిని మనము ఈ దినాల్లో తెలుసుకోవటం చాలా మంచిది అని నేను దేవుని సేవకునిగా తలస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసు ప్రభువారి లోకానికి వచ్చింది మనుషుల రక్షణ, స్వస్థత, విడుదల, వారికి పరలోక రాజ్య భాగ్యాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి ఆయన పలికినటువంటి మాటలలో ఒక ప్రధానమైన మాట ఏంటంటే, నన్ను వెంబడించుడి అంటాడు. జాలర్లను వెంబడించండి అన్నాడు. అలాగనే నన్ను వెంబడించువాడు తను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించుడి అని దేవుడు చెప్తాడు. అయితే బైబిల్లో కొందరు యేసు ప్రభుని వెంబడించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరి గురించి చెప్పడం సమయం చాలదు కాబట్టి ఒక నలుగురు గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మొదటిదిగా యేసు ప్రభువారు చివరి దినాలలో, అనగా ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఉండగా 3.5 సంవత్సరాలు ఆయన వచ్చినటువంటి ఆ పరిచర్యను కొనసాగించడానికి ఆయన పూనుకొని చేస్తూ ఉండగా చివరి దినాలలో ఆయనను సిలువ మీదకు తీసుకుని వెళ్ళేటువంటి ఆ కార్యక్రమము జరుగుతూ ఉంటుంది. యెరూషలేము వీధులలో యేసు ప్రభువారు సిలువ మోస్తూ వెళుతున్నప్పుడు అనేక మంది ఆయనను వెంబడించినట్లుగా మనకు వ్రాయబడింది బైబిల్లో. అదేమిటంటే లూకా సువార్త 23:27 మనము ఆ లేఖనాన్ని చూస్తాం. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి
రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి అని వ్రాయబడింది. ప్రియులారా, గమనించాలి, యేసు ప్రభుని యెరూషలేము వీధులలో ఉండేటువంటి అనేక మంది ప్రజలు, మరి స్త్రీలు, వీరందరూ కూడా యేసు ప్రభుని ఏ రీతిగా వెంబడిస్తున్నారు అనేటువంటి మాటను మనం చూస్తే ఇక్కడ వాళ్ళు దుఃఖించుచు రొమ్ము కొట్టుకొనుచు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. గమనించాలి, యేసు ప్రభుని వెంబడించేటువంటి ప్రజలు దుఃఖముతోనూ రొమ్ము కొట్టుకుంటూనూ వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు వాళ్ళు దుఃఖపడుతున్నారు, ఎందుకు వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నారు అని మనం చూస్తే ప్రియులరా, రెండు సంగతులు మనకు అక్కడ గమనిస్తాము. ఒకటి, యేసు ప్రభు వారు పొందుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ వ్యాధనను చూచి వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నారు, దుఃఖపడుతున్నట్లుగా చూస్తాం. రెండవదిగా, వాళ్ళు వారి యొక్క చెడును బట్టి, వారి యొక్క దోషములను బట్టి, వారి యొక్క బలహీనతలను బట్టి, మరి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల నడుమ యేసు ప్రభు వారు వెళుతున్నాడు అనేటువంటిది వాళ్ళు గమనించి ఏడుస్తున్నట్లుగా, దుఃఖిస్తున్నట్లుగా, వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నట్లుగా మనము చూస్తాం. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 1:7 కూడా అక్కడ కొంతమంది జనం రొమ్ము కొట్టుకునేవారు కనిపిస్తారు. వారెవరు అంటే, యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు, అనగా రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఆయనను చూసి వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారని చెప్పని బైబిల్లో మనం చూస్తాం. వాళ్ళు వేరే గుంపు అయినప్పటికీ, ఇప్పుడు మనం చదువుతున్న గుంపు యేసు ప్రభు విషయమై ఈ రెండు విషయాలలో, అనగా ఒకటి, ప్రభు పొందుతున్న శ్రమలను బట్టి, రెండవది వారు వారి జీవితాల్లో ఉండేటువంటి భయంకరమైనటువంటి పాపశాప అపరాధాలను బట్టి, యేసు పొందుతున్న బాధను బట్టి వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నారు అని ఉంది. అంతేకాకుండా మనం అక్కడ చూస్తున్నాం వాళ్ళందరూ కూడా యేసుని వెంబడిస్తూ ఉన్నారు అనేటువంటి మాటను చూస్తాం. ఈ దినాలలో అనేక మంది యేసు ప్రభుని నమ్మినటువంటి బిడ్డలు, యేసు ప్రభుని అనుసరిస్తున్నటువంటి బిడ్డలు, యేసు ప్రభుని వెంబడిస్తున్నాము అని చెప్పేటువంటి బిడ్డలు యేసు ప్రభు వెంబడించే విషయంలో వెంబడిస్తున్నామని చెప్తున్నారు, కానీ మనలో ఎంతవరకు దుఃఖం ఉంది, మనలో ఎంతవరకు పశ్చాత్తాపం ఉంది, మనలో ఎంతవరకు ఆయన విషయమై మరి మనము వేదన పొందుతున్నామో, మనలో ఎంతమంది రొమ్ము కొట్టుకుంటున్నామో. రొమ్ము కొట్టుకుంటామంటే అది సామాన్యమైన విషయమే కాదు, ఎంత పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకోవటం. సోదరి సోదరుడా, నీవు రొమ్ము కొట్టుకొని దుఃఖపడుతూ యేసు ప్రభుని వెంబడిస్తున్నావా? పశ్చాత్తాపడుతూ కన్నీరు కారుస్తూ వెంబడిస్తున్నావా? బైబిల్ చెప్తుంది, భక్తుడైన దావీదు అంటాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. రొమ్ము కొట్టుకుంటూ వేదన పడుతూ దావీదు కూడా దేవుని వెంబడించినట్లుగా బైబిల్ మనకు చెప్తుంది. కాబట్టి ఈరోజున నీవు పశ్చాత్తాపంతో, దుఃఖముతో రొమ్ము కొట్టుకొనుచు నీ పాపముల నిమిత్తమై, నీ అపరాధముల నిమిత్తమై యేసుని వెంబడిస్తున్నావా? అలా వెంబడించగలిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడేటువంటి మాటలు నువ్వు వినాలి బైబిల్లో. ఆ కిందకు వస్తే అంటాడు, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటాడు. సో ఇక్కడ మనం వేరే విషయంలోనికి వచ్చినప్పటికీ దేవుని పిల్లలు, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసయ్య నీతో మాట్లాడతాడు. ఎప్పుడు యేసయ్య మాట్లాడతాడు నీతో అంటే, నీవు దుఃఖముతోనూ రొమ్ము కొట్టుకొనుచు యేసుని వెంబడిస్తున్నప్పుడు యేసయ్య నీతో మాట్లాడతాడు. క్రైస్తవురాలుగా, క్రైస్తవుడిగా ఎంతో కాలం నుంచి ఉన్నావు, అయితే యేసు మాట్లాడేంత కాలమైంది నీతో, దేవుడు మాట్లాడేంత కాలమైంది, ఆయన నీతో మాట్లాడాలి అంటే నీవు రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపడుతూ ఆయన వెంబడించినట్లయితే యేసు నీతో మాట్లాడతాడనేటువంటి సంగతి సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను. మొదటి మాట. రెండవ మాట ఏంటంటే, యేసు ప్రభువారు కపాలమనేటువంటి స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనను సిలువ వేశాడు. సిలువ వేసినప్పుడు ఆయన కుడి ప్రక్కన ఒక మనిషిని, ఎడమ ప్రక్కన మరొక మనిషిని, అనగా వారిద్దరి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు దొంగలు అని, బందిపోట్లు అని,
వారిద్దరిని కూడా సిలువేశారు. సిలువేసినప్పుడు కుడి పక్కన ఉన్నటువంటి వ్యక్తి గెస్టాస్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు, ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి గెస్మాస్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. అయితే ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు యేసు ప్రభుని చూసి అంటే, నువ్వు దేవుడు అయితే, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు విడిపించుకొని నన్ను కూడా విడిపించమన్నట్లుగా అతడు మాట్లాడతాడు. అయితే కుడి ప్రక్కన ఉన్నటువంటి గెస్టాస్ అనేటువంటి ఈ దొంగ యేసు ప్రభుని చూస్తూ అంటాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. ఈ ఇద్దరు కలిసి దొంగతనాలు చేశారు. మరి చాలా అక్రమాలు అన్యాయాలు చేస్తుంటారు వీళ్ళు. మరి ప్రభుత్వానికి దొరక్కోకుండా జీవితాలను చీకట్లోనికి తీసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు. ఎన్నో జీవితాలను పాడు చేశారు. అలాంటి వ్యక్తులు సిలువ మీదకి వెళ్ళగానే ఇద్దరు వ్యక్తులు మరి చాలా తేడాగా మాట్లాడినట్లుగా, లేకపోతే ఒక మనిషి ఒక వేలో ఉన్నాడు, మరొక మనిషి మరొక వేలో ఉన్నట్లుగా మనం చూస్తాము. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ ఎడమ ప్రక్కన ఉన్నటువంటి గెస్మాస్ అనేటువంటి వ్యక్తి ఇంకా శారీరక సంబంధమైనటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. ఈ శారీరక సంబంధ శ్రమల నుంచి విడిపించి దేవుడు మనల్ని బాగు చేస్తే బాగుండు అనుకుంటున్నాడు. కానీ కుడివైపున ఉన్నటువంటి వ్యక్తి అయితే తన శ్రమలను నిర్లక్ష్యం చేసి, తను పొందుతున్నటువంటి మరణాన్ని నిర్లక్ష్యం చేసి, తను పొందుతున్నటువంటి బాధను నిర్లక్ష్యం చేసి, తన కొరకు బాధపడుతున్నటువంటి యేసు ప్రభు యొక్క శ్రమను చూసి చెలించిపోతున్నాడు. ఎంత అద్భుతం! ఈరోజున ఎంతమంది యేసు ప్రభుని వెంబడించేటువంటి ప్రజలు వారి యొక్క శ్రమలను నిర్లక్ష్యం చేసి, వారి యొక్క బాధలను నిర్లక్ష్యం చేసి, వారి యొక్క ఇబ్బందులు నిర్లక్ష్యం చేసి, వారి కొరకు కన్నీరు కారుస్తున్నటువంటి, వారి కొరకు వేదన పడుతున్నటువంటి ప్రభువుని వెంబడిస్తున్నారు. వారి కొరకు ఆలోచిస్తున్నటువంటి దేవుణ్ణి, వారి కొరకు చేయులు చాపి ఉన్న దేవుణ్ణి, వారి కొరకు ప్రాణం పెట్టి వారి కొరకు రక్తాన్ని చిందిస్తున్న దేవుని వైపు ఎంతమంది చూడగలుగుతున్నారు. ఇక్కడ మొదటి కుడి ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి గెస్టాస్ అనేటువంటి వ్యక్తి తన శ్రమలన్నిటినీ కూడా నిర్లక్ష్యం చేసి తన కొరకు శ్రమ పడుతున్న యేసు వైపు చూడగా అతనికి అర్థమైంది ఏంటంటే, నేను ఈ శిక్షకు అర్హుడను, కానీ నా కొరకు శిక్షించబడుతున్న ప్రభు ఈ శిక్షకు మాత్రం అర్హుడు కాదు. రెండవ విషయం ఏంటంటే, అక్కడ ఆయనకు ఒక రాజ్యం ఉంది భూమి మీద. ఆ రాజ్యములోనికి ఆయన వెళ్ళి మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఆయన రాజ్యములో ఉంటే బాగుండనేటువంటిది ఆయనకు కలిగింది. అందుకే యేసు అతనితో మాట్లాడతాడు. సిలువ మీదకు వెళ్ళిన తర్వాత యేసును వెంబడించే మనసు, భూమి మీద ఉన్నప్పుడు ఒక దొంగగా, ఒక దోషిగా, ఒక బందిపోటుగా ఉండేటువంటి ఈ వ్యక్తి సిలువ మీదకి వెళ్ళిన తర్వాత తన శ్రమలను నిర్లక్ష్యపరిచి తన మనసులో యేసుని వెంబడిస్తున్నాడు. ఆ వెంబడింపును చూసి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? అద్భుతం! ఈరోజే నీవు నాతో కూడా పరదేశకు వస్తావు, ఈరోజే నీవు నాతో కూడా పరదేశకు వస్తావంటాడు. సో దేవుని పిల్లారా, నీ కొరకు కష్టము పొందిన, కష్టిస్తున్నటువంటి, నీ కొరకు బాధపడుతున్నటువంటి దేవుని మనసును అర్థం చేసుకొని ఆయన వెంబడించగలిగితే దేవాది దేవుడు నీకు పరదేశులోనికి, అనగా పరలోకములోనికి నీకు పరిపూర్ణమైనటువంటి ప్రవేశం ఆయనతో కూడా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడిస్తాడని తెలియజేస్తాను. అలా యేసుని వెంబడించగలుగుతున్నావా? రెండవ విషయం. మూడవ విషయానికి వస్తే 47వ వాక్యాన్ని చదువుతున్నాను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి దేవుని మహిమపరిచెను. యేసు ప్రభుని సిలువ వేయటానికి అనేక మంది రాణువారు ఉన్నారు. అక్కడ అనేక మంది సైనికులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు. చాలామంది ఆ పనిలో పార్టిసిపేట్ చేశారు. కానీ అందరూ వారి పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ ఒక్క శతాధిపతి మాత్రం ఆయన యేసును చూస్తా ఉన్నాడు. యేసు పడుతున్నటువంటి ఆ శ్రమలలో, ఆయన సిలువ మీద పడుతున్న వేదనలో, అంతేకాక యేసు ప్రభు వారి సిలువ మీద పలికిన 7 మాటలు కూడా శ్రద్ధగా విన్నాడు. యేసు ప్రభు విషయంలో కూడా
భూమి ఆకాశములలో జరిగినటువంటి అద్భుతాలను కూడా ఆయన చూచాడు. పెద్ద భూకంపం జరిగింది, సూర్యుడు అదృశ్యుడైపోయాడు, చీకటి కమ్మింది ఆ దేశమంతా. యేసు ప్రభువు శిలువ మీద 7 మాటలు మాట్లాడుతున్నాడు, ఒక్కొక్క మాటకు ఒక్కొక్క కార్యం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. సోదరి, యేసుని వెంబడించేటువంటి ఆ శతాధిపతి, ఆ చుట్టూ ఉండేటువంటి ఆ పొజిషన్ కానీ, తనకు వేసినటువంటి ఆ భయంకరమైనటువంటి రోమ గవర్నమెంట్ ఆర్డర్ని కానీ మొత్తం పక్కన పెట్టి, తన పని అంతా పక్కన పెట్టి, తన ఆలోచనలని పక్కన పెట్టి, తన కుటుంబాన్ని పక్కన పెట్టి, తన కలిగినంత కూడా పక్కన పెట్టి, కేవలం అతడు యేసు వైపే చూస్తున్నాడు, ఆయన మాటల వైపే చూస్తున్నాడు, ఆయన మాటలు మాత్రమే ఆయన వింటున్నాడు. ఏం కలిగింది అంటే, అతనికి ఒక సత్యము వెల్లడైంది. అదేంటంటే, ఈయన నిజముగా నీతిమంతుడే. బైబిల్ చెప్పే సత్యం ఏంటి తెలుసా? రోమా పత్రిక 3 అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నిజంగా శతాధిపతి కూడా అదే వాయిస్లోనికి వచ్చేసాడు, అంటున్నాడు, భూమి మీద నీతిమంతుడు ఎవ్వడు కూడా లేడు, ఈయన నిజముగా నీతిమంతుడే అంటాడు. కాబట్టి ఆ విధమైనటువంటి వెంబడింపు ఆ శతాధిపతిలో చూసినటువంటి దేవుడు, యేసుని వెంబడించేటువంటి ఆలోచన, యేసుని వెంబడించేటువంటి ఆ మనిషి యొక్క దేవుని మాటలు వినేటువంటి ఆ అనుభవం, యేసు కొరకు భూమి మీద ఆకాశంలో జరుగుతున్నటువంటి ఆ అద్భుతాలు ఎంతగా దేవుని వైపు ఆయన్ని నడిపించిందో, ఆ విధంగా శతాధిపతి యేసుని వెంబడించటం చూస్తాం అక్కడ. అతడు ఆ విధంగా వెంబడించినందువలన ఆ వ్యక్తి రక్షించబడినాడు అనేది మనకు తెలుసు. యేసుని వెంబడించటాన్ని బట్టి ఆ వ్యక్తి కుటుంబానికి రక్షణ, ఆ వ్యక్తికి రక్షణ, గొప్ప సత్యము అతను తెలుసుకున్నట్లుగా మనము చూస్తాము. 4వది చూస్తే 50వ వచనములో మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే, అరిమతయ అను యూదుడు. బైబిల్ చదువుతున్నాను, అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనుబకుడుండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడయుండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికిని సమర్థింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండేటువంటి వాడు. అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఈ వ్యక్తి యూదుడే. ఈ వ్యక్తి రహస్యంగా ప్రభువుని వెంబడిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇతడు రహస్య క్రైస్తవుడని చెప్పాలి. ఇతడు యేసుని వెంబడిస్తున్నాడు, రహస్యముగా వెంబడిస్తున్నాడు. ఇతని యొక్క అనుభవాలు ఏంటంటే, 2 అనుభవాలు ఇతడిలో ఉన్నాయి. 1, ఇతడు ఆ పట్టణములో ఉండేటువంటి మనుషులను కానీ, యేసుక్రీస్తు విషయంలో వారు చేస్తున్నటువంటి క్రియలు కానీ, వారి ఆలోచనలు కానీ, వారి ఆ తలంపులు కానీ, వారి యొక్క విషయాల్లో కూడా ఏమాత్రము కూడా సమ్మతింపక అంటాడు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం వినాలి. ఈ లోకాన్ని నువ్వు అనుసరిస్తున్నావేమో, ఈ లోకములో ఉండేటువంటిదంతా కూడా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇది దేవుని వలన కలిగినది కాదు, ఇది సాతాను చేత కలిగినటువంటిది. ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబాన్ని వెంబడించే ఎవరు కూడా నిజ దేవుని వెంబడించేటువంటి అనుభవం వారిలో ఉండదు, ఉండబోదు కూడా. వాటిని విడిచిపెట్టాలి, వాటికి సమ్మతించకూడదు. సాతాను యొక్క ప్రణాళికలు, సాతాను యొక్క ఆలోచనలకు సమ్మతించకూడదు. సాతాను సంబంధమైన మనుషులు కూడా మనం సమ్మతించకూడదు. వారి క్రియలు, వాళ్ళ ఆలోచనలు మనం సమ్మతించకూడదు. ఈ అరిమత యోసేపు కూడా అలాంటి వాటిని సమ్మతించక ఆయన ఏం చేశాడు అంటే, వాటికి దూరముగా ఉంటూ అతడు యేసుని వెంబడిస్తూ ఉన్నాడు. యేసుని వెంబడిస్తున్నాడు. ఈ దినమందు నీవు ఏ విధముగా ఉన్నావు? నిజముగా యేసుని వెంబడిస్తున్నాను అని చెప్పేటువంటి వ్యక్తివైన నీవు ఏ విధముగా ఉన్నావు? ఏ విధముగా
యేసుని వెంబడిస్తున్నా. అరిమతయ్య సేపు లాగా ఈ లోక సంబంధుల యొక్క క్రియలు, ఆలోచనలు, తలంపులన్నింటినీ కూడా తోసేసి నిజముగా యేసుని నీవు వెంబడిస్తున్నావా? నమ్మకంగా యేసుని వెంబడిస్తున్నావా? అందరికీ కనపడే విధంగా నేనుండాలి, అన్నిటిలో నేనుండాలి, అట్లా నేను అందరికి కనపడే విధంగా యేసుని వెంబడించాలి అనేటువంటి ధోరణి కొందరిలో ఉంటుంది. అలాంటి ధోరణి కూడా మంచిదేమే కాదు. మనుషుల దృష్టిలో ఘనమైంది, దేవుని దృష్టికి అసహ్యమైంది అంటాడు దేవుడు. మనుషులు ఎదుట ఘనత పొందాలని యేసుని వెంబడించనక్కర్లేదు, మనుషులు ఎదుట మెప్పు పొందటానికి యేసుని వెంబడించక్కర్లేదు. నీవు హృదయపూర్వకముగా ఎవరికి కనిపించినా కనిపించకపోయినా నువ్వు యేసుని వెంబడించే విధానం, ఈ లోక సంబంధమైన ఏది కూడా నువ్వు ఒప్పక, లోబడక, దానికి నువ్వు విధేయత చూపక, వాటన్నిటిని పక్కకు నెట్టివేసి నువ్వు యేసుని వెంబడించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. అతడిలో రెండవ మంచి గుణం ఏంటంటే అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచే వ్యక్తి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ లోకం అశాశ్వతమని అరిమత యోసేపు తెలుసుకున్నాడు. అశాశ్వతమైన లోకాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టాలి అనేది అతడికి తెలుసుకున్నాడు. అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో జీవించుచున్నటువంటి నేను యేసుక్రీస్తు ద్వారా నిత్య రాజ్యమునకు వెళ్ళాలి, శాశ్వత రాజ్యమునకు వెళ్ళాలి, అక్కడ నిత్య జీవాన్ని అనుభవించాలి, అక్కడ కన్నీరు లేదు, కష్టము లేదు, వేదన లేదు, ఏ వడగాలి లేదు, ఏ తొందర లేదు, అక్కడ అలాంటి రాజ్యములో నేను ఉండాలి, నేను ఉండాలి, నేను ఉండాలి అనేటువంటి ఆలోచనలో అతడు జీవితాన్ని కొనసాగిస్తూ దాని కొరకై యేసు ప్రభుని రహస్యముగా అతడు వెంబడిస్తా ఉన్నాడు. దేవుని రాజ్యము కోసమై, దేవుని రాజ్యములో ఉండుట కొరకై. ఈ లోకంలో మరి ఆయనకి ఏది లేదంటే, ఈ లోకంలో చాలా ఉన్నాయి. చివరకు ఆయన కొరకు ఒక సమాధిని, నూతనమైన సమాధిని కూడా అతడు సిద్ధపరచుకున్నట్లుగా బైబిల్ చెప్తుంది మనకి. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఆ వాటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టి అనేక విధాలుగా ఆయన దేవుని రాజ్యములకు వెళ్ళినట్లుగా సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి అంటే ఆ సిద్ధపాటు అద్భుతమైంది, మహిమకరముగా దాన్ని సిద్ధపరచుకోవాలని అతనికి అర్థమైంది. అందుకే అతడు యేసుని వెంబడిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యములో అతడు ఉండాలి, అందుకొరకై అతడు దేవునికి ఏదో ఒక త్యాగం చేయాలనుకుంటాడు. మూడవదిగా దేవుని కొరకు ఏదో త్యాగం చేయాలి. ఏం చేశాడు అంటే అతడు సమాధి చేయబడక మునిపే యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి అతడు అంటాడు, యేసు ప్రభు దేహాన్ని నాకిమ్మని పిలాతుతో మాట్లాడతాడు. పిలాతుతో మాట్లాడతాడు. యేసు ప్రభు యొక్క దేహమును పిలాతు ఈ అరిమత యేసేపుకిస్తే అరిమత యేసేపు ఆ దేహమును తీసుకొని వెళ్ళి తన కొరకు తొలిపించుకున్నటువంటి నూతనమైనటువంటి ఆ సమాధిలో ఉంచుతాడు. ఆ సమాధిలో ఉంచగా ఆ సమాధి పెద్ద రాయితో గవర్నమెంట్ పూడ్చివేయబడి అందులో 3 దినాలు ఉండునట్లుగా ముందుగా ప్రభు చెప్పినట్లుగా ఆ యేసు ప్రభు యొక్క దేహము అందులో 3 దినాలు ఉంచి ఆ తదుపరి ప్రియులారా యేసు ప్రభు అదే సమాధి నుండి పునరుత్థానుడై తిరిగి పైకి లేస్తాడు. ఆయన లేవగానే ప్రియులారా ఎంత లోకానికి సంబరం, లోకానికి అంత మహిమ. పునరుత్థానుడైన యేసుని దేవుని పిల్లలారా లోకానికి పరిచయం చేయటానికి అరిమత యేసేపు దేవుని రాజ్యాన్ని పొందుకోటానికి
దేవుని కొరకు ఎన్ని విధాలుగా ఉండి ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. ఒకటి, అరిమతయ్యేసేపు ఈ లోకమును ఏమాత్రము కూడా అనుమతించక ప్రత్యేకముగా ఉండి యేసుని వెంబడిస్తున్నాడు. రెండవదిగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా, ఆయన దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచు యేసుని వెంబడిస్తున్నాడు. మూడవదిగా దేవుని కొరకు అద్భుతమైన త్యాగశీలిగా యేసుని వెంబడించినట్లుగా మనము చూస్తాం. నువ్వు యేసుని వెంబడిస్తున్నానని చెప్పుతున్నావు, అయితే ఎలాగ యేసును నువ్వు వెంబడిస్తున్నావు? ఈ లోకమును పక్కన పెట్టావా? యేసుని నమ్మకంగా వెంబడిస్తున్నావా? అలా వెంబడించినట్లయితే దేవుని పిల్లరా, అద్భుతమైన కార్యాలు నువ్వు చూడగలవు. ఆయన రాజ్యమును పొందుకోగలవు, ఆయన నీతిని పొందుకోగలవు, ఆయన రక్షణను పొందుకోగలవు. నిత్య రాజ్యము ప్రభునికి ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని నేను తెలియజేస్తా. ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. నీవును నీ ఇంటి వారు యేసు ప్రభుని ఈ విధముగా వెంబడించాలి, ఈ విధముగా వెంబడించాలి. ఒకటి, రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించచ్చు ఆయన వెంబడించాలి పశ్చాత్తాపంతో. రెండవది, దేవుడి శ్రమలు నీ కొరకు పడుతున్నాడు కాబట్టి నీ శ్రమలు నిర్లక్ష్యం చేసి నీ కుటుంబం అంతా యేసుని వెంబడించాలి. మూడవదిగా దేవుని నీతిని పొందుకొని దేవుని వెంబడించాలి. నాలుగవదిగా ప్రభు రాజ్యము కొరకు ప్రభుని వెంబడించాలి. అలా వెంబడించినట్లయితే నువ్వు మంచి విశ్వాసిగా, మంచి దేవుని బిడ్డవుగా, దేవుడు మెచ్చుకునే కుమార్తెగా, కుమారుడుగా, కుటుంబంగా నువ్వు ఉంటావని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దైవాశీస్సులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిల్వ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం సిజిఎఫ్ఎం చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ. సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. స్థలం కూచిపూడి సిజిఎఫ్ఎం చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ ఎం హానక్ గారు, బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది, కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మొవ మండలం, కృష్ణా జిల్లా 521136. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి, ఈ సమయంలో ఈ ఎపిసోడ్కి, ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు చిన్న, అలాగే దేవి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కీర్తి, అలాగే యాకోబు, ఈ కుటుంబం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి వారిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ఈ విధంగా వాళ్ళు ఈ పరిచర్యలో కొనసాగాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడాని కొందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, చిన్న, దేవి, అలాగే కీర్తి, యాకోబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఘనపరచండి. ఈ పరిచర్యలో వారు నమ్మకంగా కొనసాగుటకు సహాయం ఇచ్చండి. చిన్న లారీ తోలుతూ బయట ఎక్కడ ఉంటామంటాడు, ప్రయాణంలో తోడైండు. కీర్తి జాబులో సహాయం చేయండి నాయన. అలాగే దేవికి మంచి ఆరోగ్యము దాయించండి. యాకోబు కూడా బయట పనిలో ఉంటాడు, బిడ్డ ప్రయాణంలో కూడా తోడండి. చదువులు ఆ బిడ్డకు సహాయం చేయండి. వారికి కావలసిన దీవెన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.